తెలంగాణ ఉద్యమ ప్రస్థానాన్ని సీమాంధ్ర నేతల దోపిడీని అసెంబ్లీ సాక్షిగా కళ్ళకు కట్టారు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ బిల్లుపై చర్చను స్వాగతించిన కేటీఆర్ ఆనాడు కుట్రపన్ని తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రతో కలిపారని విమర్శించారు కేటీఆర్ కామెంట్స్ ను విత్రేకిస్తూ సీమాంధ్ర నేతలు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు కుట్రలు కుతంత్రాల ప్రాతిపదికన భాష ప్రాతిపదికన కాదు కుట్రలు కుతంత్రాల ప్రాతిపదిక పైరవీల ఆధారంగానే ఆనాటి ఆంధ్ర తెలంగాణల విలీనం జరిగింది తప్ప మీరందరూ చెప్తున్నట్టుగా కొంతమంది సోదరులు చెప్తున్నట్టుగా ఈ రోజు తెలంగాణ స్వచ్ఛందంగా తనంతట తానుగా కలిసిందనే మాట అబూత కల్పన మాత్రమే అధ్యక్ష తెలంగాణ విలీనం చేసినప్పుడు నాటి అసెంబ్లీలో చర్చ మాత్రమే జరిగిందన్నారు కేటీఆర్ కర్నూలు రాజధానిగా ఉన్నప్పుడు గుడారాల్లో ఆఫీసులు నడిపారని చరిత్రను గుర్తు చేశారు తెలంగాణ ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా ఈ బలవంతపు ప్రేమను ఏకపక్షపు ఆధిపత్యాన్ని రుద్దడానికి తెలంగాణ ఏమైనా మీ సామంత రాజ్యమా లేక ఒక ప్రయోగశాలనా నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష కర్నూలులో గుడారాల్లో ఆనాడు ఆఫీసులు నడుపుకుంటుంటే అప్పటి గవర్నర్ గారు ఆంధ్ర రాష్ట్ర గవర్నర్ గారు త్రివేది గారు వచ్చి సందర్శించిన ఫోటో అధ్యక్ష ఇది ట్యాంక్ బండ్ పై మట్టి విగ్రహాలు కూలిపోతే కన్నీరు కార్చిన సీమాంధ్ర నేతలు 1000 మంది తెలంగాణ యువకుల బలిదానాలను మాత్రం గుర్తించలేదంటూ కేటీఆర్ చేసిన కామెంట్స్ తో సభ దద్దరిల్లింది ట్యాంక్ బండ్ పై కొన్ని మట్టి బొమ్మలు పగిలిపోతే కొంతమంది పెద్ద నాయకులు కూడా పోయి అక్కడ వలవల ఏడ్చారు అధ్యక్ష జరగకూడని అపరాధం ఏదో జరిగిపోయినట్టు అపచారం జరిగిపోయినట్టు చేశారు అధ్యక్ష కానీ మన సంస్కృతికి భాషకి నిలయమైన అటువంటి మహానుభావుల విగ్రహాలని మట్టి బొమ్మలు అన్నారంటే చివరికి ఇవాళ రేపో ఆ నిన్నబెట్టిన విగ్రహాన్ని కూడా మట్టి బొమ్మలు అనే సంస్కృతి వాళ్ళకుందంటే వాళ్ళ అహంకారానికి విగ్రహాల కూల్చివేత గురించి బాధపడతా ఉన్నారు బతికుండంగానే ఎన్టీఆర్ పైన చెప్పులు వేయించిన దుర్మార్గుల అధ్యక్ష వీళ్ళు వీళ్ళు మాకు చెప్తారా అధ్యక్ష బతికుండంగానే ఎన్టీఆర్ గారి మీద చెప్పులు వేయించిన దుర్మార్గులు వీళ్ళు వీళ్ళు మాకు నీతులు చెప్తుంటే వీళ్ళు సంస్కారం గురించి మాట్లాడుతుంటే సిగ్గుపడతారు అధ్యక్ష దయ్యాలు కూడా వేదాలు వల్లించే దయ్యాలు సిగ్గుపడతాయి అధ్యక్ష ముందు మీరు ఎన్టీ రామారావు గారి మీద చెప్పులు వేయించినందుకు క్షమాపణ చెప్పాల్సిందిగా మీ నాయకుడికి సూచించండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆ తర్వాత కూడా కేటీఆర్ తన పట్టు వీడలేదు మరోవైపు హైదరాబాద్ ను స్కామ్ క్యాపిటల్ గా మార్చి అంతర్జాతీయంగా చెడ్డ పేరు తెచ్చారని కేటీఆర్ మండిపడ్డారు స్కామ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్ ను ఈ రోజు బద్నాం చేసింది ఎవరు అధ్యక్ష ఎవరి వల్ల హైదరాబాద్ కి దుస్థితి వచ్చింది అధ్యక్ష జీవోఎం కు ఈమెయిల్ లో సూచనలు పంపడానికి ఇష్టపడని చంద్రబాబు విమానంలో తెలంగాణ బిల్లు పంపితే ఎందుకు వ్యతిరేకిస్తున్నారని నిలదీశారు కేటీఆర్ ఏడు సలహాలు సూచనలు ఇమెయిల్ ద్వారా ఇవ్వాలని నిలదీశారు అధ్యక్ష మరి గౌరవంగా రాష్ట్రపతి గారు బిల్లును ఫ్లైట్ లో ప్రత్యేక విమానంలో పంపితే అప్పుడు కూడా అడ్డుపడ్డారు టిఆర్ఎస్ వల్లే తెలంగాణ సాధ్యమైందని మిగతా పార్టీలు ఇప్పటికైనా కళ్ళు తెరవాలని హితవు పలికారు కేటీఆర్ తెలంగాణ ఏర్పాటును స్వాగతిస్తూనే డ్రాఫ్ట్ బిల్లుకు 4 అంశాల్లో సవరణలు సూచించారు